డోర్ అసలు ఎవడికి దగ్గర పోయి లంచం ఇచ్చేది లేదు, ఒకటి దాసం అనేది లేదు. మా ఇంటికి వచ్చి మమ్మల్ని పిలిచిస్తున్నారు, ఏదైనా అనుకుంటారు అన్న. వేస్ట్ గాళ్ళు ఎన్నో అనుకుంటారు చేతగాని వాళ్ళు ఎన్నో అనుకుంటారు. అవును వాళ్ళు చేశారా, వాళ్ళే నాటం చేశారా? జన్మభూమి కమిటీ అని పెట్టారు, ఎవరికి లభ్య పొందింది అది జన్మభూమి కమిటీ? మా లాంటి పేదలకి ఎవరికన్నా ఎవరికన్నా అర్హత వచ్చిందా? ఒక్కరికైనా అర్హత లేదు. ఇవన్నీ మేము తీసేసి ఎలక్షన్ కొట్టమని చెప్పండి. బాగా ఒక్క సీటు కూడా ఊడికి రాదు. కమిటీలోని పంచుకున్నది వాళ్ళే, దోచుకున్నది వాళ్ళే, మొత్తం వాళ్ళే. పేదవాళ్ళకి అసలు ఎవరికి ఏమి అభివృద్ధి చెందలేదు కూడా. స్కూల్ ఈరోజు చూడు, ఒక కొమరేటిపల్లి గ్రామానికి వచ్చి స్కూల్ ఎలా ఉన్నాయో చూడు. రోడ్డు కానీ ఈరోజు రోడ్డు పోయటం నిర్మాణంలో కానీ, పింఛన్లే కానీ, అభివృద్ధి అంతం కానీ, స్కూల్ కానీ ఎలాంటివి కూడా బాగా ఉన్నాయి. ఇంత మంచి చేసే జగన్ గారిని ఎందుకు అలా తిడుతున్నారు? వాళ్ళు తిడుతున్నారు అంటే వాళ్ళు వ్యతిరేక పార్టీ వాళ్ళు కదా, వాళ్ళు ఎన్ని అయినా తిట్టుకుంటా ఉంటారు. వాళ్ళు అలాంటిది ఏమీ లేదన్నా, సైకో కాదు, గంజాయి కాదు. వాళ్ళెవడో చేసే పరిపాలన చూసి ఇక్కడ మంచి పరిపాలన వదిలేసి వాళ్ళు ఎన్నో చెబుతుంటారు. ఎక్కడి నుంచో వచ్చేది మనకేం తెలుసు అది? వాడిని ఎందుకంటారు? ఇబ్బంది పడకూడదు. ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. రేషన్ విషయంలో కానీ వాలంటీర్ వ్యవస్థ బాగుంది, సచివాలయ వ్యవస్థ ఇంకా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే కాపోడు కాపుకి ఓటు వేయాలని రాసి పెట్టలేదు ఆడ. పవన్ కళ్యాణ్ పొత్తు అన్ని దొంగ పొత్తులు, దొంగ వారాలు.